కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జరిగిన పేలుడు మృతిలో కీలక విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఇక వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో వీఆర్ఏ నర్సింహులు ఇంటిని డిటోనేటర్లు పేల్చి హత్య చేసిన ఘటనలో మృతుడి భార్య వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. మర్డర్ కు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీఆర్ఏ నర్సింహులు ఇంటి ముందు మంచంపై నిద్రిస్తున్న సమయంలో దుండగులు డిటోనేటర్లు పేల్చి హత్య చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందగా పక్క గదిలో నిద్రిస్తున్న అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. చూస్తున్నాం, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జరిగిన పేలుడు మృతి కేసులో కీలక విషయాలైతే వెలుగులోకి వస్తా ఉన్నాయి. వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో వీఆర్ఏ నర్సింహులు ఇంటిని డిటోనేటర్లు పెట్టి పేల్చి హత్య చేసిన ఘటనలో మృతుడి భార్య వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తా ఉన్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే ఎవరైతే మృతి చెందారో ఆయన భార్యపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, పులివెందుల ప్రాంతంలో వేముల మండలం కొత్తపల్లిలో జరిగిన డిటోనేషన్తో పిలిచే వీఆర్ఏ హత్యకు సంబంధించి వివిధ కోణాల్లో అయితే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతము మొత్తం అతను నిద్రిస్తుండగా కేవలం అతను ఒక్కడు మాత్రమే వరండాలో నిద్రిస్తుండగా అతను మంచం దగ్గర డిటోనేటర్లు పెట్టి దొండగలు పేల్చడం జరిగింది. దీంట్లో అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే వేరే గదిలో వాళ్ళ భార్య ఉండడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం రిమ్స్ లో చికిత్స పొందింది. అయితే ప్రధానంగా ఇద్దరు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు ఈ హత్యకు సంబంధించి ఇద్దరు అదుపులోకి తీసుకోవడం అయింది. పోలీసులు విచారణలో తేలియట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా చెప్పినప్పటికీ వాళ్ళ ఎవరైతే హతుడు ఉన్నాడో అతని భార్య ప్రవర్తన సరిగా ఉండేది కాదని, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం ఉండొచ్చని, ఆ ఇద్దరు ద్వారా ఎవరైతే ఇప్పుడు అదుపులో ఉన్నారో ఆ ఇద్దరు ద్వారా పోలీసులు తెలిసినట్లుంది. సో అక్కడ మనం విచారిస్తుండగా గ్రామస్తులుగా కొందరు చెప్పడం జరిగింది ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని. అయితే మొదట అతని మీద అనుమానించారు ఎవరైతే హత్యకు గురయ్యాడో అతను ఏమైనా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయని. సో అలా కాదు, మళ్ళా చివరికి ఏంటంటే వీళ్ళని ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ కోణంలో విచారిస్తే వాళ్ళ భార్యకు వివాహేతర సంబంధం ఉండడం వల్లే అతన్ని అడ్డు తొలగించుకునేందుకే ఆ ఇంట్లో అతని హత్య జరగడం జరిగింది అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఆ కోణంలో కూడా మరొక వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అతను పరాధిలో ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి అతన్ని హత్య చేసేట్టు తెలుస్తుంది. వీళ్ళ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెకి సంబంధించిన వ్యక్తులే వీళ్ళు కాబట్టి, ఇప్పుడు ఉన్న అదుపులో ఉన్న వ్యక్తులు కూడా ఆమెకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆ కోణంలో విచారిస్తున్నారు. ఇదైతే ఓవరాల్ గా తీసుకుంటే తప్పకుండా వివాహేతర సంబంధాల కారణంగానే ఈ హత్య జరిగింది అనేది ఒకటైతే చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.